హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ డిజైన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో పాలుండ్రలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకుని నేను ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకుంటున్నాను కాబట్టి 1.5 వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ వేసి మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. మూత తీసి ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఒక గ్లాస్ బియ్యం పిండి వేసుకుని కలుపుకుంటూ వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. కొంచెం సేపటికి ఉడికిపోయాక గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చెయ్యికి వాటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వేరే గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ పిండికి 3 గ్లాసులు వేసుకోవాలి కాబట్టి నేను 2 గ్లాసులు పాలు, 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. పాలు మరుగుతున్నప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఒకసారి కలిపి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికాక సేమియా వేసి ఒకసారి బాగా కలిపి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం సేమియా పూర్తిగా ఉడికాక 1 గ్లాస్ పంచదార వేసుకోవాలి. 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ షుగర్ వేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగాక ఉండ్రాళ్ళు వేసుకుని ఒకసారి కలిపి ఉడికించుకోవాలి. ఉండ్రాళ్ళు ఉడికి సాఫ్ట్గా అయ్యాక 1 స్పూన్ ఇలాచి వేసి కలుపుకోవాలి. పలచగా ఉన్నట్టు అనిపిస్తే 1 or 2 స్పూన్స్ బియ్య పిండి వేసి కలుపుకుని ఉడికించుకుంటే చిక్కబడుతుంది. ఫైనల్గా లాస్ట్లో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన వినాయక చవితి స్పెషల్ పాలుండ్రలు అయితే రెడీ అయిపోయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.